ఈ రోజు వచ్చేసి ఇది ఇండోర్ గేమ్. ఏం గేమ్ రా ఇది? ఇండోర్ గేమ్ లో 3 నెంబర్ కౌంటింగ్ తో పాటు కొన్ని థింగ్స్ అన్నమాట, అంటే కొన్ని వస్తువులతో మనం గేమ్ ఆడుకుంటున్నాం, సరేనా? ఈ గేమ్ పేరు వచ్చేసి ఇండోర్ లో థింగ్స్ గేమ్, నెంబరింగ్ థింగ్స్ గేమ్ అని పెట్టుకోవచ్చు. ఏదైనా పెట్టుకోవచ్చు, నేమ్ అనేది ఇదే పెట్టుకోవాలని ఏం లేదు. గేమ్ కు ఒక ఇది క్రియేటివ్ గేమ్, నేను క్రియేట్ చేస్తున్నటువంటి ఒక గేమ్, ఓకేనా? కాబట్టి దీనికి ఒక నేమ్ ఏం పెడుతున్నాను, నెంబర్ అండ్ థింగ్స్, నెంబర్తో పాటు థింగ్స్, అంతా అర్థమవుతుందా? నెంబరు మరియు థింగ్స్తో మనం గేమ్ ఆడుతున్నాం అని చెప్పేసి, ఓకేనా? సరే ఇక్కడ చూడండి, లేదంటే నెంబర్ విత్ థింగ్స్ అంటే నెంబర్తో, నెంబరు ప్లస్ వాటితో పాటు వస్తువులతో ఆడుతున్నామని అర్థం. విత్ థింగ్స్ అంటున్నాం కదా, వస్తువులతో ఆడుతున్నాం నెంబర్స్ని. అంటే ఒక 3 నెంబర్స్ మీకు ఇస్తా, ఆ 3 నెంబర్స్లో ఒక్కొక్క నెంబర్కి ఒక్కొక్క థింగ్ ఇస్తా, అంటే ఒక్కొక్క వస్తువుని ఇస్తా అనమాట. అంటే ఇప్పుడు నెంబర్ 1 అన్నప్పుడు పెన్ను లేదా పెన్సిల్ తీసుకోండి, అంటే పెన్సిల్ ఉన్న వాళ్ళు పెన్సిలే తీసుకోండి, పెన్సిల్ లేదు సార్ మా దగ్గర అంటే పెన్ను తీసుకోండి, సరేనా? అది నెంబర్ 1 ఇస్తున్న దానికి, సరేనా? సరే నెంబర్ 2 అంటే ఎరేజర్ తీసుకోండి, ఓకేనా? నిన్న మార్చిన కదా, కొంచెం షార్ప్నర్ ఉన్న వాళ్ళు షార్ప్నర్, ఎరేజర్ ఉన్న వాళ్ళు ఎరేజర్, కానీ రెండు ఉంచొద్దండి. షార్ప్నర్ అన్న కానీ ఎరేజర్ అన్న కానీ ఏదో ఒకటి తీసుకోండి. అంటే లేని వాళ్ళకి షార్ప్నర్ తీసుకోమన్నమా, ఉంటే ఎరేజర్ తీసుకోండి, సరే? నెంబర్ 3 అంటే బాక్స్, జామెట్రీ బాక్స్ ఉంది కదా, కంబాక్స్, ఆ కంబాక్స్ని మీ దగ్గర ముందు పెట్టుకోండి అనమాట. దాని నెంబర్ 3 అన్నప్పుడు ఆ కంబాక్స్ని మీరు షో చేయాలా. వీటన్నిటికీ ఏంటంటే నెంబర్ 1 అప్పుడు పెన్ను లేదా పెన్సిల్ షో చేయాలంటే చూపించాలా, పైకి లిఫ్ట్ చేసి చూపించాలా. నెంబర్ 2 అన్నప్పుడు అది కింద పెట్టి ఎరేజర్ చూపించాలా. నెంబర్ 3 అన్నప్పుడు కంబాక్స్ చూపించాలన్నమాట. ఇట్లా నేను ఈ మూడిట్లో ఆర్డర్గా చెప్పను, డిసార్డర్గా చెప్తా. ఒకసారి 3 అంటా, ఒకసారి 2 అంటా, మళ్ళీ 3 అంటా, లేదంటే 3లో ఉన్నా కూడా మళ్ళీ 3 అనొచ్చు. నేను ఎట్లయినా చెప్పొచ్చు, కానీ మీరు నేను ఏదైతే చెప్తే అప్పుడు ఆ టైంలో మీరు షేక్ చేసిన హ్యాండ్ని, అంటే ఇంకొకటి అంటే ఆల్రెడీ 3లో ఉంటారు, మళ్ళీ 3 చెప్తా, మీరు డౌన్ చేసిన హ్యాండ్ షేక్ చేసిన అది కింద పెట్టి నోటి తీయడానికి పోయినా మీరు అవుట్ అవుతారనమాట. అంటే షేకింగ్ ఉండకూడదు, కరెక్ట్గా ఏ నెంబర్కి ఏ వస్తువు చెప్పినానో అదే తీయాలి. ఇది గేమ్ యొక్క రూల్స్. అర్థమైంది కదా? ఓకేనా? సరే మరి రెడీ ఉన్నారా? రైట్, రెడీ, సిద్ధంగా ఉండండి. 1, ఓన్లీ 1 హ్యాండ్తోనే యూజ్ చేసుకోవాలి, ఓన్లీ రైట్ హ్యాండ్తోనే గేమ్ ఆడండి. లెఫ్ట్ హ్యాండ్ మీకు సపోర్ట్గా కింద తీసుకోండి, నో ప్రాబ్లం. ఎందుకంటే కింద పడిపోకుండా, బెంచ్ మీద ఉన్నటువంటి వస్తువులు కింద పడిపోకుండా మీరు లెఫ్ట్ హ్యాండ్ హెల్ప్ తీసుకోండి. రైట్ హ్యాండ్తో మాత్రమే గేమ్ ఆడాలి, సరేనా? 2, 3, మీరు కింద పడిపోతుంది చూడండి, రాజేశ్వరి హెల్ప్ తీసుకోండి లెఫ్ట్ హ్యాండ్తో. 1, 2, 3, 1, 2, 3, ఓకే, రిలాక్స్, డౌన్ చేయండి. ఇట్ జస్ట్ ట్రయల్. ఇప్పుడు అందరికి అలవాటైంది కదా గేమ్, సో ఇప్పుడు డిజార్డర్, ఇప్పుడు నేను ఆర్డర్లో చెప్పిన డిజార్డర్ కూడా ఉంటుంది. ఇప్పుడు గేమ్ బాగా రియల్గా ఆడండి, ఓకేనా? రెడీనా? దీనిలో నిజాయితీగా అవుట్ అయిన వాళ్ళు నిజాయితీగా డౌన్ చేసి ఆడకూడదు, ఓకేనా? సరే రైట్, 3. చూడు నవీన్ చిన్నగా లిఫ్ట్ చేసిన తర్వాత లాస్ట్లో, కాబట్టి నవీన్ అవద్దు. అట్లా అవుట్ అయిన వాళ్ళు, డిలేగా తీసుకొచ్చిన వాళ్ళు కూడా అవుట్, లేట్గా తీసుకొస్తే కూడా అవుట్, సరేనా? 3. చూడు 3లో ఎవరైతే ఆల్రెడీ 3లో ఉన్న వాళ్ళు అక్కడే ఉండాలి, ఆల్రెడీ 3లోనే ఉన్నాం కాబట్టి ఎవరైతే షేక్ చేసినారో వాళ్ళు నిజాయితీగా డౌన్ చేసేసేయండి, ఇంకా మాట్లాడకూడదు, ఇంకా మాట్లాడకూడదు. 1, 2, 3, 3, 2, 2, ఎవరు షేక్ చేసింటే వాళ్ళు, 2, 3, 3, 1, 2. సంజయ్ నువ్వు 1లోనే ఉండవు. 2, 3, 3, 2, 2, 3, 2, 1, 1, 1, 2, 1, 2, 2, 1, 1, 2,
2 ఇదంతా ట్రయల్ సరేనా కానీ సీరియస్గా అన్నారు కదా వెరీ గుడ్ ఇక్కడనే మళ్ళీ రియల్ ఆడాలా సరేనా ఇప్పుడు రియల్ అందరు సిద్ధంగా ఉండండి ఓకేనా సిద్ధంగా ఉండండి అప్పుడు ఫస్ట్లో నేను ఓన్లీ ఆర్డర్లో చెప్పినా కదా ఇప్పుడు డిజార్డర్లో కూడా చెప్పినా కాబట్టి ప్రాక్టీస్ అవుతుందని చెప్పేసి ట్రయల్ అంటే మీరు సరిగా ఆర్డర్ అనే ఉద్దేశంతో నేను అంత రియల్ అని చెప్పిన ట్రయల్ అయినా సరే రియల్ అయినా సరే నీ సీరియస్గా ఆడుకోవాలా అప్పుడు మైండ్ బాగా యూజ్ చేస్తాం ఓకేనా ఇప్పుడు సీరియస్గా అంటే ఇప్పుడు రియల్గా అనమాట ఎప్పటికైనా కానీ సీరియస్గానే ఇంట్రెస్ట్గా ఆడాలి ఏదైనా కానీ ఇదే గేమ్ అని కాదు ఓకేనా అప్పుడు మీరు సక్సెస్ అవుతారు గెలవడానికి ట్రై చేయగలుగుతారు అంతేగాని ఇది ట్రయల్ అంట కదా అని అంటే మన మనం ప్రాక్టీస్ సరిగా లే అంటే మనం ట్రయల్ అంటే ట్రయల్కి ఒక రకంగా మన రియల్ అంటే రియల్కి ఒక రకంగా ఆడితే మన స్కిల్ అనేది డెవలప్ కాదు మన థింగ్స్ అనేది డెవలప్ కావు మన బ్రెయిన్ కూడా షార్ప్ అవ్వదు ఎప్పుడైనా సరే అంటే ట్రయల్లోనైనా సరే రియల్గానైనా సరే మనము మైండ్ పెట్టి మనం గేమ్ ఆడినట్లయితే అన్నిట్లో మన వ్యక్తిగతంగా మన డెవలప్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట స్కిల్స్ అనేటివి డెవలప్మెంట్ అవుతాయి ఓకేనా రియల్ ఆల్ రియల్ రెడీ 1 2 3 త్రీ ఎవరైతే డౌన్ చేసినారో వాళ్ళ అవుట్ ఓకేనా ఎవరైతే హ్యా డౌన్ చేసినారో వాళ్ళ అవుట్ ఆల్రెడీ 3లోనే ఉన్నాం కాబట్టి రెడీ 2 2 ఎవరైతే డౌన్ చేసినారో వాళ్ళ అవుట్ రెడీనా బాగా కేర్ఫుల్గా ఆడండి 1 2 1 3 3 ఎవరైతే షేక్ చేసినారో వాళ్ళ అవుట్ 1 1 2 3 3 ఎవరైనా షేక్ అయింది అవుట్ 1 2 3 త్రీ ఎవరైతే షేక్ చేసినారో వాళ్ళ అవుట్ రెడీనా 1 1 చూడు కార్తీక్ ఏమో ఆలోచిస్తున్నాడు అవుటా నిజుదామా వద్దా నిజంగా అవుటేనా కార్తీక్ వెరీ గుడ్ క్లాప్స్ అట్లా కార్తీక్కి చాలు 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 1 చూడు ఎవరు డౌన్ చేసినారో వాళ్ళు అవుట్ 2 3 1 2 3 త్రీ 1 1 2 2 ఎవరున్నారు నలుగురున్నారా ముగ్గురా నలుగురా ఇక్కడ ఉన్నారు అక్కడ ఇద్దరు ఉన్నారు అక్కడ ఒకరు ఉన్నారు ఓకే రైట్ రైట్ 2 1 2 3 3 ముగ్గురు ఉన్నారు చూడండి బాగా ఆడాలా రెడీ 3 థర్డ్ ప్లేస్ రేవతి 3 అవుటా అవుట్ వెరీ గుడ్ షేక్ అయింది కానీ అట్లా నిలబడింది మళ్ళీ డిజైన్ ఒప్పుకోవాలా రెండు మిగిలింది సమ్రేన్ ఒకటే కాబట్టి 1 ప్లేస్ సమ్రేన్ వెరీ గుడ్ 2nd ప్లేస్ స్మితనా స్మిత 3rd ప్లేస్ రేవతి వెరీ గుడ్ బాగుందా గేమ్ బాగుందా సరే బాగా మైండ్ పెట్టి గేమ్ ఆడుకోవాలి సరేనా